వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పగడబందిగా పూర్తి చేయాలి. జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న క్రైస్తవ సోదరులు శాంతి స్వేచ్ఛ సన్మార్గం ప్రేమ తత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యేసుక్రీస్తు అని వెల్లడి. జిల్లాలో తగ్గని కరోనా వైరస్ ఉద్రృతి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 338 కేసులు నమోదు, ఒకరు మృతి. చిత్తూరు నగరంలోని వార్డు పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు కార్పొరేటర్లు కృషి చేయాలి. ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్. వార్తల్లోని వివరాలు. శాంతి స్వేచ్ఛ సన్మార్గం ప్రేమ తత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యేసుక్రీస్తు. ఆయన దేవత దూతగా అవతరించిన ఈస్టర్ డే పండుగ వేడుకలు ఆదివారం వైభవోపేతంగా సాగింది. చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రీస్తు నామ జపంతో పునీతమైంది. ప్రేమతత్వమే మానవత్వమని నిజ జీవితంలో చాటి చెప్పిన కరుణా హృదయుడు ఏదురాజు యేసుక్రీస్తు. ఆయన శుభ శుక్రవారం నాడు శిలువ రూపం దాల్చి దేవునిగా ప్రజలకు దర్శనమిచ్చిన పర్వదినమే ఈస్టర్ డే. క్రిస్మస్ తర్వాత పేద ధనిక అన్న భేదం లేకుండా ఇంటిల్లి పాది ఆనందలోగిలలో క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ. దీంతో ఆదివారం ఈస్టర్ డే పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. వేకువ జామున నుంచి పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి ఈస్టర్ డే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనా మందిరాలలో శాంతి సందేశాలిచ్చారు. అలాగే నెలపక్షం రోజులు ఉపవాస దీక్షల్లో ఉన్న క్రైస్తవ సోదరులు గుమగుమలాడే మాంసాహార బిర్యానీ వంటకాలను తయారు చేసుకుని పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని క్యాథలిక్ చర్చి సిఎస్ఐ లూప్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి యేసుక్రీస్తు నామస్మరణతో తరించారు. దేవుని కుమారుడు ఆయన వల్ల అది చెరిగిపోయినట్టుగా ఆ శిలువులో ఉన్నటువంటి స్థలంలోనే జరిగినటువంటి సంఘటన. అలా దీని ఉద్దేశము ఏటువంటి అడ్డు ఎవరికి కూడా లేదు అన్నటువంటి ఒక గొప్ప మరణము లేక ఆయన త్యాగము శిలువులో మరణించినటువంటి ఆ ప్రశస్తమైన రక్తము చిందించబడటం ద్వారా దేవుని ఎందుకు మానవుడు దగ్గరగా అడుగుతూ ఉంటున్నాడు, ఆయన మహిమను చూడగలుగుతూ ఉంటున్నాడు, ఆయన పునరుత్నంలో పాల్గొనుకునే సిద్ధపరుచు ఉంటున్నాడు. అలాంటి ఒక వెసులుబాటు లేక అలాంటి ఒక ప్రత్యక్షత దేవుని సమీపించేటువంటి ఒక గొప్ప భాగ్యము మనకు లభించి ఉంటుంది. ఆ రీతిగానే రెండవది పాతాళలోకంలో జరిగినటువంటి సంఘటన. అక్కడున్నటువంటి ఆ యొక్క సమాధులన్నీ కూడా క్రీస్తు మరణించినటువంటి స్థలంలో అక్కడున్నటువంటి సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. అందరూ కూడా లేచి ఉన్నారు. ఇలా పాతాళలోకంలో రెండవ గుర్తు సంఘటన మనం చూడగలుగుతున్నాం. మరణించినటువంటి సమయంలోనే ఆ భూకంపమునకు అక్కడ ఉన్నటువంటి సమాధులన్నీ కూడా కదిలి అక్కడ వారందరూ కూడా లేవనేటువంటి సంఘటన పాతాళలోకంలో జరిగింటున్నది. మూడవదిగా రోమ శతాధిపతి యేసు ప్రభువును ఆ గెసెమనేలో బంధించేది మొదలుకొని శిలువలో వేసేంత వరకును చక్కగా చూసి సాక్ష్యమిచ్చి మౌనంగా ఆయన గ్రహించి ఆయన అన్నిటి మానవుడిగా ఈయన నిశ్చయముగా దేవుని కుమారుడు. ఒకటేమో పాతాళలోకంలో, రెండవది ఈ విశ్వమంతటిలో జరిగినటువంటి సంఘటన, మూడవది క్రైస్తవ విశ్వాస మానవుడి యొక్క తలంపులలో జరిగినటువంటి సంఘటన. ఈ మూడవ సంఘటన అక్కడ ఉన్నటువంటి సదాధిపతి ఆ రోమ అధికారాన్ని కలిగి
నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది। ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం జిల్లా పరిషత్ సీఈఓ చాంబర్ నందు అధికారులతో సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు। జిల్లాలో 65 మండలాలు ఉండగా 30 జెడ్పీ స్థానాలు ఏకగ్రీవం కాగా 33 మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు। బంగారుపాల్యం కలికిరి జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందారని ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు। అదే విధంగా 886 ఎంపీటీసీ స్థానాలకు గాను 433 స్థానాలు ఏకగ్రీవం కాగా 34 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడగా 419 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు। మొత్తం 1040 మంది పోటీలో ఉన్నారని 5 మంది అభ్యర్థులు మృతి చెందగా ఆ సెగ్మెంట్ లో ఎన్నికలు ఉండదని పేర్కొన్నారు। సమస్యాత్మకమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు। ప్రజల నుండి సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। 08572232882 నంబర్లకు సమాచారం అందించాలన్నారు। పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। మధ్యాహ్నం లోపు ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు। ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియల భాగంగా ఈఓస్ ఎంపీఓస్ కు ఈ 40 మండలాలు ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ మండలాలకు సరౌండింగ్ మండల్స్ నుంచి వీలైన త్వరగా అట్టించేసి ఈఓలు ఎంపీఓలు ఒప్పేవాళ్ళని జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది। వారికి ఆయా మండలంలోనే ఈరోజు మండల కేంద్రం ముందు ఎంపీడిఓస్ తహసీల్దార్స్ మండల స్పెషల్ ఆఫీసర్స్ ఏఓస్ ఎంఈఓస్ అందరూ కలిసి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది। వాళ్ళకి పొద్దున టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా ఒక శిక్షణ కూడా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది। నోటీస్ కూడా టీ నోటీస్ కూడా వాళ్ళు ఈరోజు మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది। దాదాపు 12,000 మందిని మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సిబ్బందిగా తీసుకోవడం జరిగింది। అందులో పీఓస్ 2,000 మంది, ఏపీఓస్ 2,000 మంది, మిగతా 8,000 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అంటే పోలింగ్ డే డ్యూటీలో ఉంటారు వాళ్ళు। ఈరోజు 4,000 మందికి 40 మండలాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది। నెక్స్ట్ మనకు టోటల్గా 40 జెడ్పీటీసీల్లో ఇంతవరకే 30 జెడ్పీటీసీలు యాక్టివ్ కూడా ఎన్నుకోవడం జరిగింది। అదేవిధంగా 857 ఎంపీటీసీల్లో 433 మంది ఎంపీటీసీలు ఆల్రెడీ యాక్టింగ్ గురంగా 424 ఎంపీటీసీ సెటిలర్స్కు ఎలక్షన్ జరుగుతున్నాయి। అందులో కూడా ఈ మధ్యలో కలకట బంగారుపల్లి జెడ్పీటీసీలు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడం కారణంగా ఆ రెండు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగడం లేదు। కాబట్టి జిల్లాలో ఇప్పుడు 33 జెడ్పీటీసీలు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి। అదేవిధంగా ఎంపీటీసీ తీసుకుంటే 424 మందిలో 24 ఎంపీటీసీ క్యాండిడేట్స్లో సెగ్మెంట్లో ఒక 5 మంది 5 సెగ్మెంట్ నుండి మరణించిన కారణంగా అది ఎక్కడంటే గూడుపల్లిలో ఒకరు, కుప్పమల్లలో ఒకరు, గుడిపాల్లో ఒకరు మరియు కలికిల్లో ఒకరు, నగిరి మల్లలో ఒకరు, ఈ 5 మంది ఎంపీటీసీలు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడం కారణంగా 5 ఎంపీటీ స్థానాలకు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది। ఎస్ఈసీ నిబంధనలు అనుసరించి
వాళ్ళు మినహాయించి 419 ఎంపీడీ సెగ్మెంట్లకు 33 జిల్లా పరిషత్తు టెరిటరీల సెగ్మెంట్స్కు ఈ మనం 8వ తేదీ పోలింగ్ జరగనుంది। జిల్లాలో కరోనా మరణ మృదంగం ప్రారంభమైంది। గత పక్షం రోజులుగా వైరస్ వ్యాప్తి అధికమవడంతో కేసులతో పాటు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి। తాజాగా ఆదివారం జిల్లాలో 338 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృత్యువాత పడ్డారు। కోవిడ్-19 వ్యాప్తి ఆందోళనకరంగా మారింది। దేశంలో ఆదివారం ఒక రోజే లక్షకు పైగా కేసులు నమోదు కావడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి। మహారాష్ట్ర, పంజాబ్, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2000 పై చిలుకు కరోనా కేసులు నమోదు కాగా దాదాపుగా 9 మంది మృత్యువాత పడ్డారు। అలాగే జిల్లాలో 338 కేసులు నమోదు కావడంతో పాటు ఒకరు మృత్యువాత పడ్డారు। తిరుపతి మహానగరంతో పాటు చిత్తూరు జిల్లా కేంద్రాన్ని కరోనా కమ్మేసింది। జిల్లా నలుదిక్కుల వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా కరోనా విలయతాండవం చేస్తోంది। ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉండడంతో ప్రజలు తమ నివాస గృహంలో భద్రంగా ఉండడమే శ్రీరామ రక్ష అని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి। అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు। మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ తరచూ వినియోగం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించగలమని వైద్య అధికారులు భావిస్తున్నారు। ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్ సోకకుండా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందించేందుకు శక్తి వంచన లేకుండా వార్డు కార్పొరేటర్లు కృషి చేయాలని ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు। ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ హాజరయ్యారు। హైరోడ్లోని పాత కోర్టు సముదాయం నుండి భారీ బైక్ ర్యాలీతో కార్యక్రమం ప్రారంభించారు। అనంతరం కైలాసపురం అంకాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసి ఉన్న ఓపెన్ టాప్ వాహనంలో కైలాసపురం తోటపాళ్యం గాంధీ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి 40వ డివిజన్ సచివాలయం చేరుకున్నారు। ఈ ర్యాలీలో మహిళలు బుల్లెట్ సురేష్ కి మంగళ హారతితో స్వాగతం పలకగా డివిజన్లోని పలువురు పెద్దలు గజమాలతో సత్కరించారు। సచివాలయంలో సిబ్బంది ప్రజల నడుమ భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు। అనంతరం డివిజన్ పరిధిలోని మొత్తం మహిళలకు బుల్లెట్ సురేష్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ డివిజన్ కార్పొరేటర్ గణేష్ మేస్త్రి పేదల పక్షాన నిలిచి ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండాలని రాజన్న రాజ్యమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు డివిజన్ ప్రజలకు అందేలా చూడాలని ఇందుకు తన తోడ్పాటు ఉంటుందని అన్నారు। అలాగే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వార్డు పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వార్డు పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అవసరమైన చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనూ చిత్తూరు నగరంలో 46 డివిజన్లలో వైసీపీ ప్రభుత్వం విజయడంకా మోగించడం జరిగిందని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కార్పొరేటర్ నవీన్ కుమార్, సహదేవన్, గడ్డం రమణ, శశికుమార్, మాజీ కార్పొరేటర్ చిన్ని ఆచారి, డివిజన్ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు।
गणेश मेस्त्री विजयोत्सव र्यी पागन जी जगन पता मन पेदा गाडफादर पेद्दिरेड्डी रामचंद्ररायुडु गारी नायकत्व मैं मिथुन रेड्डी गारी आशय मेरे को चित्तूर मुफे वार्ड युनामस गेलुव जी विजयोत्सव र्यी पागन चला सतोष अलगे गणेश मेस्त्री की तपकड़ा ना अंडदंडल एपड़ू उ गणेश मेस्त्री पेद प्रजल की एलू अदाट उ वाल अड़ पनल पूर्ति मंच पेर तुवाली को अवकाश धन्यवाद राजकीय मता देवड़ी प्रतिपक्ष पार्टी वाधाकरम तिरुपति एमएलए भूमन करुणाकर रेड्डी ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు నీచ సంస్కృతికి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి లాంటి ప్రశాంతమైన నగరంలో మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయని గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వందలాది విగ్రహాలను నేలమట్టం చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఆలయ దాడుల్లో సైతం టీడీపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం మర్చిపోయి అదే పార్టీతో చేతులు కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా పార్దర్శకంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేము కనుక మతాన్ని రాజకీయ ఉపాధి పతకంగా మార్చే ప్రయత్నం చేస్తుంటున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారమని రాష్ట్రంలో ఇతర మతాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని దేవాలయాలను కూల్చివేశారని పని కట్టుకొని ఎన్నికలలో దాన్ని ప్రధానాస్త్రంగా వాడేటువంటి నీచ సంస్కృతికి ప్రతిపక్షాలు దిగజారటం అన్నది నిత్యంగా ఆక్షేపణీయమైన విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదుల సంఖ్యలో దేవాలయాలను కూలగొట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజున అనేక ఉద్యమాలు కూడా జరిగినాయి. జరుగుతున్నటువంటి ఈ దారుణాలకు వ్యతిరేకంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నిలువ నీడనిస్తే 3 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలని చూశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి యజమానిపై తిరగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 10 రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 3 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు పథకం పన్నిన 3 నిందితులను అరెస్ట్ చేశామని చంద్రగిరి సిఐ రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. చంద్రగిరి పట్టణంలో ఎంజీ బ్రదర్స్ 2004లో సుమారు 19 ఎకరాలలో వెంచర్ వేసి ఫ్లాట్లు విక్రయించారు. తిరుపతికి చెందిన కొత్తపల్లి జయశ్రీ, ఆమె భర్త ప్రతాప్ రెడ్డిలు 2006లో సుమారు 230 అంకరాల భూమిని కొనుగోలు చేశారు.
తర్వాత స్థలానికి కాపలాగా బాబా ప్రకృతిన్ రామీజా షరీఫ్ బాషాలను ఉంచారు అనంతరం జయశ్రీ ప్రతాప్ రెడ్డిలు అమెరికాకు వెళ్లిపోయారు దీంతో కాపలా ఉన్న వ్యక్తి మరికొందరితో కలిసి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని కాజేసేందుకు పథకం పన్నారు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సమాచారం తెలుసుకున్న బాధితులు మార్చి 23వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు నిందితులపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న కాపలాదారులు రాత్రికి రాత్రే పరారయ్యారు ఇవాల శ్రీనివాస మంగాపురంలో నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపర్చారు కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని సిఐ రామచంద్రారెడ్డి అభినందించారు ఈ సమావేశంలో ఎస్ఐలు చిన్నరెడ్డప్ప రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం లేకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధర్మయుద్ధంలో ఎప్పటికీ గెలవలేరని అన్నారు మాట తప్పను మడమ తిప్పను అంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ తన సొంత అక్కచెల్లెళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని జగన్ మీద కోపంతోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు మరో 6 నెలల కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోల్పోనున్నట్లు జోషం చెప్పారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన వల్ల బీజేపీ పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఈసారి భాజపాకు పడుతుందని స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రజలు అటు మోడీ పాలనతో పాటు జగన్ మోహన్ రెడ్డి పాలనపై విసుగు చెందారని ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రలోభాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు ఈ కరపత్రాన్నే చూపించాం ఏమీ ఇంతకంటే ఎక్కువ కరపత్రాలు మా దగ్గర లేవు వెంటనే కనెక్ట్ అయిపోయారు పేదవాళ్ళు ఈ అమ్మను చూసి కన్నీళ్లు పెట్టేశారు ఇందిరాగాంధీని చూసి కన్నీళ్లు పెట్టేశారు మరి ఇంకొకటి కూడా అడిగారు ఈ అమ్మ ఎవరు అని అడిగారు ఆమె మనోరాలని చెప్పాను వాళ్ళ దృష్టిలో మరి ఇందిరాగాంధీ కోడలేవో అని అడిగారు వాళ్ళు కాదు ఆమె మనోరాలు ఈయన వాళ్ళకి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మరి కన్నీళ్లు పెట్టారు వాళ్ళు కనెక్ట్ అయిపోయారు కాంగ్రెస్తో వాళ్ళు అన్నారు మరి ఈ గుర్తు ఇన్నాళ్ళు ఎక్కడ పోయిందయ్యా అని అడిగారు ఏ గుర్తు అని అడిగాను మెల్లగా అయ్యా హస్తం మన చెయ్యి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి అవుట్ చాలా నేను చెప్పాను పీవీ గారికి చెప్పిన రెండు కథలు జగన్మోహన్ రెడ్డి అవుట్ ధర్మయుద్ధంలో రాలేడు ధర్మయుద్ధం చేయాలని అనుకుంటున్నాడట మార్పు చేసుకుంటే నేను చెప్పలేను మరి నాకు వచ్చిన సంకేతాల్లో మరి ఆయన ధర్మయుద్ధానికే రెడీ అవుతున్నాడట కొంతమంది కొన్ని గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడుతున్న మాటలు నాకు వచ్చాయి చెవులకి చాలామంది నామినేషన్లు వేశారు దాదాపు 33 మంది వేస్తే కొంతమంది వితడ్రా అయ్యారు కొంతమంది నామినేషన్లు ఆపేశారు మరి అందులో ముఖ్యమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి ఒక పార్టీ ఈ ఎన్నికల్లో ఎంటర్ కాలేదు ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎంటర్ కావాల్సినటువంటి ఒక జాతీయ పార్టీ గెలిచినా ఓడినా ఉన్నా లేకపోయినా ఒక పార్టీ ఎన్నికల్లో రాలేదు పార్టిసిపేట్ చేయలేదు నామినేషన్ వేయలేదు ఇది ఈ దేశ రాజకీయాలకు దిక్సూచి వంశం పారంపర్యంగా వస్తున్న హక్కులను గత ప్రభుత్వం రద్దు చేయడంతో అర్చకులు చాలా నష్టపోయారని తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు ఈ రోజు స్థానిక అర్చక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అర్చకులను వయో పరిమితి పేరుతో రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక ఆలయాలు మూతపడ్డాయన్నారు
ఏపీ సీఎం జగన్ అర్చకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సాంకేతిక పరమైన కొన్ని కారణాల చేత అర్చకుల వయోపరిమితి నిబంధన సడలింపు వాయిదా పడిందని ఆయన అన్నారు. ధర్మాన్ని దేవుడు రక్షించినట్లుగా ఆలయ అర్చకులు వంశపారంపర్యంగా హక్కులను సీఎం పరిరక్షిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలకు సీఎం పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న జగన్కు రమణ దీక్షితులు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల వెంకన్నను రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ దర్శించుకున్నారు. అంతకు ముందు ఎంపీకి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దేశ దృష్టి తిరుపతి ఉప ఎన్నికలపై ఉందని మీడియాకు తెలిపారు. ఈ ఉప ఎన్నికలను ప్రజలు ప్రత్యేక హోదా రిఫరెండర్గా భావించాలని కోరారు. ప్రత్యేక హోదా సెగ మోడీకి తగలాలంటే ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని ప్రార్థించారు. సీఎంని ఉద్దేశించి నారా లోకేష్ పదజాలం పద్ధతిగా లేదన్నారు. ఈ యొక్క గతంలో వచ్చిన మెజారిటీ సుమారుగా 5 లక్షల మెజారిటీ రావడం వలన ప్రధానమంత్రి గారికి కూడా ఆ వేడి తగులుతుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మూడ్ ఏ రకంగా ఉందనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది సుమారుగా ఇది ప్రత్యేక హోదా రిఫరెండం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇవ్వాల్సిందిగా ఇవాళ విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రెండో అంశం దగ్గరికి వచ్చేసరికి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఏ రకంగా ఆయన మాట్లాడే విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మర్చిపోయి కూడా ఆయన ఏదైతే కొన్ని మాటలు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైన గౌరవం లేకుండా ఆయన ఉచ్చరించే పదాలు కూడా సైకోరెడ్డి అనే పదాలు మాట్లాడడం కూడా ఆయన ఒకటి మర్చిపోయేది ఏంటంటే ఆయన తాతగారు ముఖ్యమంత్రి కింద పనిచేశారు, ఆయన తండ్రి ముఖ్యమంత్రి కింద పనిచేశారు. ఈయన ఒక భవిష్యత్తు నాయకుడు అవ్వాలనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఈ రకమైన పదజాలం ఈ రకమైన ఉచ్చారణ చేయడం కూడా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరని లోకేష్ గారికి కూడా బుద్ధి రావాలని ఇవాళ కోరుకోవడం కూడా జరుగుతుంది. తిరుమల శ్రీవారిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శించుకున్నారు. అంతకు ముందు ఈయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేలా శక్తిని ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. శ్రీవారి హుండీ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ధర్మ ప్రచారానికి కనీసం 10% కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను టిటిడి దత్తత తీసుకొని ధూపదీప నైవేద్యాలు నిర్వహించాలన్నారు. తిరుపతి చుట్టుపక్కల జరుగుతున్న అన్యమత ప్రచారాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని టిటిడి పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. ప్రతినిత్యం ఎర్ర చందనం పేరిట జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ని అరికట్టడం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. స్మగ్లర్లు సామ్రాజ్యాలను విస్తరింపజేసుకొని అధికారుల మీద దాడి చేసుకొని భౌతిక దాడులకు కలిగి పాల్పడుతున్నారంటే రాజ్యం హింసను ఏ రకంగా ఎంకరేజ్ చేస్తుంది అనేది ఈ సందర్భంగా మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రకృతి పరిరక్షణ పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ప్యారిస్ ఒప్పందం దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్న తరుణంలో శేషాచలం లాంటి ఒక మంచి ప్రాచుర్యత కలిగినటువంటి అడవులని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అదే రీతిలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు హిందూ ధర్మాన్ని కాక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి అంశం హుండీలో వస్తున్నటువంటి ఆదాయంలో కనీసం 10% కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్ని టీటీడీఏ దత్తత తీసుకొని ధూపదీప నైవేద్యాలకి అక్కడ ఉండేటువంటి పూజారులకి వేతనం ఇచ్చేటువంటి స్థాయికి ఇక్కడ ఉండేటువంటి టీటీడీ హుండీ ఆదాయం పెరిగినప్పటికీ కూడా కేవలం 10% మాత్రమే ధర్మ పరిరక్షణకు వాడుతూ ఇతర కార్యక్రమాలకి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ధర్మ పరిరక్షణ కోసం ఆ డబ్బుల్ని వాడే రీతి లోపల టీటీడీ బోర్డు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ డబ్బుల్ని ఇతరత్ర ఖర్చు పెడుతూ ధర్మ పరిరక్షణ చేయకపోవడం వల్ల టీటీడీది టీటీడీ పరిసర ప్రాంతాల లోపల అన్యమత ప్రచారానికి ఎక్కువగా స్కోప్ ఇస్తున్నారనేటువంటి బదనామని టీటీడీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.